ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువతన్ని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతన్ని బ్రతుకునియదని తమలో తాము చెప్పుకొనిరి. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత అతడికి ఏ హాని కలిగొండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చాలు. ఇక్కడ పౌలు గారు ఒక ద్వీపానికి వెళ్ళారు. ఈ ద్వీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా వర్షం పడతా ఉంది. బాగా వర్షం పడటం వల్ల బాగా చలిగా ఉండటం వల్ల అక్కడ కొంతమంది పొయ్యి దగ్గర చలి కాసుకుంటుంటే అక్కడ పౌలు గారు వెళ్ళి చలికి కాచుకుంటా ఉన్నాడు. ఈ చలి కాసుకుంటా ఉండి ఏం చేశాడంటే మోపుడు పొల్లలేరి ఆ పొయ్యిలో వేసినప్పుడు ఆ కాకకు ఏమొచ్చింది, సర్పము అతను చుట్టుకుంది. ఆ సర్పము దాన్ని చుట్టుకొని అతన్ని కాటు వేసింది. కాటు వేసినప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే జాడించి వేశాడు. ప్రజలు అనుకుంటున్నారు ఇతడు చనిపోతాడేమో, ఇతడు నరహంతకుడేమో, ఇతడు అన్యాయస్తుడేమో, ఇతడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు కానీ ఇతడు పౌలు గారు చనిపోలేదు. ఎందుకు పౌలు గారు పాము కరిసినా కానీ ఆ పాము సర్పం చుట్టుకున్నా కానీ పౌలు గారు ఎందుకు చనిపోలేదంటే పౌలు గారు పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నాడు, పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నావా? పునరుద్ధాన శక్తిని నువ్వు కలిగి ఉన్నావా? ఇక్కడ మోపుడు పొల్లలు వేరినప్పుడు సర్పం బయటికి రాలేదు, కానీ అగ్ని దగ్గర ఉన్నప్పుడు సర్పం బయటకు వచ్చింది. పౌలు గారు కాటు వేసిన ఆ సర్పం కాటు వేసిన ఆ పాము కాటు వేసినా కానీ పౌలు గారు ఏ హాని జరగల. కారణం, పౌలు గారిని పిలిచిన దేవుడు సజీవుడైన దేవుడు, పౌలు గారిని ఎన్నుకున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పౌలు గారిని ఏర్పరచుకున్న దేవుడు మహోన్నతుడైన దేవుడు. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన పునరుద్ధాన బలాన్ని పొందుకుంటా, దేవుని యొక్క శక్తిని పొందుకుంటా. అయితే నువ్వు సాతాన్ని జయిస్తున్నావా? నువ్వు అపవాదిని జయిస్తున్నావా? ప్రియమైన దేవుడి పిల్లరా, నువ్వు జయం పొందాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి.
దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు నీ ద్వారా అనేకులు రక్షించబడటానికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇక్కడ పౌలు గారి ద్వారా అనేకులు రక్షించబడ్డారు. పౌలు గారి ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని యేసయ్యనితో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని యేసయ్య నిన్ను బలపరుస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఎప్పుడైతే ఆ పొయ్యి దగ్గర ఉన్నాడో అగ్నిలో పాము చుట్టుకొని అతను కాటు వేసింది. ఎప్పుడైతే కాటు వేసిందో అందరూ చనిపోతారనుకున్నారు. కానీ పౌలు గారు చనిపోలా. పౌలు గారు ఏమనంటే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ప్రకటించాడు, మహోన్నతుడైన దేవుణ్ణి ప్రకటించాడు, సర్వాధికారైన దేవుణ్ణి ప్రకటించాడు. చాలామంది అనుకోవచ్చు మన పని అయిపోయిందో అనుకోవచ్చు, కానీ దేవుడు ఆరంభం చేయగలవాడు. అందరూ అనుకున్నారు పౌలు గారు పని అయిపోయిందేమో, పౌలు గారు చచ్చిపోతాడేమో, పౌలు గారు ఇతను నరహంతకుడేమో, ఏ కాసేపు శరీరం వాసి చచ్చిపోతాడేమో అనుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో పౌలు గారిని దేవుని యొక్క సాధనంగా వాడుకున్నాడు, దేవుని యొక్క ప్రతినిధిగా వాడుకున్నాడు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు రాయబారిగా వాడుకున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, నీ పని అయిపోయిందనుకుంటున్నావా? నాకు మార్గాలన్నీ మూసుకుపోయినాయి అనుకుంటున్నావా? లేకపోతే నా బ్రతుకు ఇంతేననుకుంటున్నావా? లేకపోతే నా జీవితం ఇంతేననుకుంటున్నావా? కానీ నువ్వు యేసయ్య నందు నమ్మిక ఉంచితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎబ్బేజ్ అంటే వేదన. తన జీవితంలో ఎబ్బేజు వేదనలు అనుభవించాడు. చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన జీవితం అనిపించాడు. చిన్నప్పుడే బాధలు అనే వేదన అనుభవించాడు. చిన్నప్పుడే అవమానాలని వేదన అనుభవించాడు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎబ్బేజు దేవుణ్ణి గురించి తెలుసుకున్నప్పుడు, ఎబ్బేజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎబ్బేజు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఎబ్బేజు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు యేసయ్య తన వేదన నుండి విడిపించాడు. ఎబ్బేజ్ అంటే వేదన. ఎబ్బేజు ఎన్నో అవమానాలు అనుభవిస్తా, ఎన్నో బాధలు అనుభవిస్తా ఉండేవాడు. అయితే దేవుని గురించి తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, నీ దేవుడైన దేవుని గురించి తెలుసుకో. నీ దేవుడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకో. నీ దేవుడి యొక్క శక్తిని గురించి తెలుసుకో. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎబ్బేజ్ దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు ఎబ్బేజ్ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేశాడు. తన దుఃఖును విడిపించాడు, తన యొక్క బాధను విడిపించాడు. అంతేకాదు సహోదరులందరికంటే ఎబ్బేజ్ను ఆశీర్వదించాడు. దేవుడు ఎబ్బేజ్ను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబడాలంటే నువ్వెవరి గురించి తెలుసుకోవాలంటే నీ దేవుడైన గురించి తెలుసుకోవాలి, నీ ప్రభువుని గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు ఎవరి మాటలు వినాలంటే దేవుని మాటలు వినాలి.
చాలామంది దేవుడు మాటలంటారు, సాతాను మాటలంటారు. మనం సాతాను మాటలు వినకూడదు. సాతాను మాటలు విని చాలామంది మోసపోతున్నారు. చాలామంది సాతాను యొక్క ప్రేరేపణలు లోబడి తన జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రేమన దేవుడు పిల్లారా, నువ్వు దేవుణ్ణి వెంబడించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి మహింపరచు. దేవుడి కోసం నువ్వు జీవించినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చాలు. శోధకుడు ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెని అవ్వాలని ఆజ్ఞాపించమన్నాను. కానీ ఏసయ్య ఏమన్నాడు, ఆ మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మనం జీవించాలంటే దేవుని మాట వలనే. సాతాను ప్రేరేపిస్తున్నాడు యేసు ప్రభుని, కానీ దేవుడు ఏం చేశాడు, రొట్టె వలన జీవించడు, ఆయన మాట వలన జీవించును. తర్వాత 4:6 నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును చాలు. ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడైతే దూకు. చాలామంది సాతాను ప్రేరేపిస్తున్నారు, నువ్వు చనిపో, నువ్వు ఆత్మహత్య చేసుకో అని సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చేసుకోవటం అంటే సాతాను యొక్క ప్రేరేపణ. ఒకసారి ఒక ఆయన లగ్జరీ జీవితంలో జీవించాడు. అయితే అతని కంపెనీలో లాస్ వచ్చినప్పుడు, 700 కోట్ల రూపాయల లాస్ వచ్చినప్పుడు అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే సాతాను యొక్క ప్రేరేపణ. చాలామంది సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా లగ్జరీ జీవితాలు జీవించి ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే యేసు ప్రభువే ఉన్నాడు ఇక్కడ, అపవాది కిందకు దూకు అన్నప్పుడు యేసు ప్రభు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, నీవు నీ దేవుణ్ణి శోధింపవలదని వ్రాయబడినది. సాతాను నిన్ను శోధిస్తున్నాడు, అయితే ఆ శోధనకు నువ్వు లోబడకూడదు. ఆ శోధనను నువ్వు జయించాలంటే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. తర్వాత 9 మత్తయి సువార్త 4:9 నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటికీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. ఏమన్నాడు, నాకు మొక్కు, నాకు సాగిలపడి నమస్కారం చే, నీకు ఇచ్చేదను వీటన్నింటిని నీకు ఇస్తాను అన్నాడు. కానీ యేసు ప్రభు సాగిలపడి నమస్కారం చే, సాతానా పో అని సాతాన్ని గద్దించాడు, వెనక పొమ్మని ఆజ్ఞాపించాడు. అదేవిధంగా నీ జీవితంలో ఎవరికి మొక్కకూడదు. ఎవరిని ఆరాధించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించాలి. ఎవరిని పూజించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని పూజించాలి.
ఎవరిని వెంబడించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన తప్ప నువ్వు వేరే వాటికి నువ్వు నమస్కారం చేయకూడదు. నువ్వు ఆయన వెంబడించాలి. ఆయనను వెంబడించినప్పుడు నువ్వు సాతాన్ని జయిస్తావు, అపవాదిని జయిస్తావు. ప్రేమైన దేవుడు పిల్లారా, ఒకరోజు భక్త సింగ్ గారు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రైల్లో ఒక గారడీ గలవాడు ఆ రైల్లో అడుక్కుంటా గారడీ చేస్తున్నాడు. ఒక రూపాయిని 10 రూపాయలుగా చేయటం, అతని దగ్గర లైట్ ఉంటే కారు బూందిగా మార్చటం, ఒక పుస్తకాన్ని 4 పుస్తకాలుగా చేయటం, ఒక జాంగ్రీని లేకపోతే బాదుషాగా మార్చటం, అట్ట అనేక చేస్తా. పువ్వును ఒక పాములాగా తయారు చేయటం, కర్రను ఒక గొడుగులాగా తయారు చేయటం, అట్ట గారడి గలవాడు చేస్తున్నాడు. చేస్తంటే అన్ని భోగిలో చేసుకుంటా వచ్చాడంట. అయితే ఈ గారడి గలవాడు భక్త సింగ్ గారు, గొప్ప దైవజనుడైన భక్త సింగ్ గారు ఉన్న భోగిలోకి వచ్చాడు. ఈ భోగిలోకి వచ్చి ఈ గారడి చేయాలనుకున్నాడంట. రూపాయిని 10 రూపాయలుగా చేయాలనుకున్నాడంట. ఇసుకుని కార బూందిగా చేయాలనుకున్నాడంట. లేకపోతే జాంగ్రీగా చేయాలనుకున్నాడంట. కర్రను పాములాగా తయారు చేయాలనుకున్నాడంట. ఏదో ఒక గారడి చేసి, ఏదో ఒక మంత్రం చేసి అక్కడ ఏదో ఒక కార్యం చేయాలనుకున్నాడంట. కానీ అక్కడ చేయలేకపోయాడు. చేయబడినప్పుడు అన్నాడంట, అయ్యా ఎడన ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకున్నారా అన్నాడు. అప్పుడు ఎవ్వరు అన్నదంట. అప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, నేనున్నానన్నాడంట. భక్సింగ్ గారు నేనున్నానంట. అప్పుడు అయ్యా నీ దగ్గర బైబుల్ ఉందా? ఆ ఉందండి. బైబుల్ తీసి పక్కన పెట్టి మళ్ళా గారడి చేయాలనుకున్నాడంట, చేయలేకపోయాడంట. అయ్యా నీ దగ్గర ఏమన్నా కర్రపత్రికలు ఉన్నాయా? ఆ ఉన్నాయండి నా దగ్గర కర్రపత్రికలు. ఆ భోగిలో అతి చేసి పక్క భోగిలో పెట్టాడంట. మళ్ళీ గారడి చేయాలనుకున్నాడంట, ఏమి గారడి చేయలేకపోయాడంట. అప్పుడు అన్నాడంట భక్సింగ్ గారు, అయ్యా నా భక్సింగ్ గారు ఏం చెప్పంట, అయ్యా నా దగ్గర బైబుల్ తీసి పక్క భోగిలో పెట్టావు, నా దగ్గర కర్రపత్రికలు తీసి పక్క భోగిలో పెట్టావు, కానీ నా హృదయంలో నా యేసును నువ్వు పక్క భోగిలో పెట్టగలవా? నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచితే, దేవుని అందు నమ్మిక ఉంచితే, నువ్వు దేవుని అందు ఆధారపడితే సాతనగాడు నిన్ను దేవుణ్ణి దూరపరచలేడు. ఇక్కడ పౌలు గారిని పాము కాటేసినా కానీ, ఇతను మరణించాలని ఆ సర్పం విషం జిమ్మినా కానీ, అక్కడ ప్రజలందరూ నురుక్కొని చచ్చిపోతారనుకున్నారు కానీ, కానీ యేసు ఏం చేసా బ్రతికించాడు. కారణం ఆయన యేసుక్రీస్తు మృతులను సైతము సజీవుడిగా లేపే దేవుడు. ఎండిపోయిన ఎముకలను ఆయన జీవం గల మార్చగలిగిన దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా మార్చాడు. ఆయన మహాసైన్యంగా మార్చాడు. దేవుడు అందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి అందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. కనుక నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇశ్రాయేలు దేశంలోకి గొల్యాతు అనే సూర్యుడు 40 రోజులు కేకలు వేసుకుంటా తను తను అగపరుచుకుంటా ఉన్నాడు. 40 రోజులు కేకలేస్తున్నాడు. తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని గొల్యాతు అగపరుస్తున్నాడు. అయితే దావీదు బాలుడే కానీ దేవుడి మీద దావీదు ఆధారపడినప్పుడు ఒక ఒడిసెల రాయితో గొల్యాతుని కొట్టి చంపేశాడంతే.
ఏ ఖడ్గం లేక గొల్యాతు యొక్క ఖడ్గంతోనే తన తలను నరికేశాడు. కారణం దావీదు బలాఢ్యుడే, దేవుణ్ణి ఆరాధించినప్పుడు గొప్ప బలాఢ్యుడిగా ఉంటావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప బలాఢ్యులుగా ఉంటాం, దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు గొప్ప బలాఢ్యులుగా ఉంటాం, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం గొప్ప బలాఢ్యులుగా ఉంటాం. 40 రోజులు అక్కపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, కానీ దావీదు జయించాడు. కారణం దావీదు మీద దేవుని ఆత్మ బలముగా వస్తుంది. నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలి, దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోవాలి. సాతానుగాడు నిన్ను దేవుడి సన్నిధిలో వాడబడకుండా, దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నాడు. అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందుతావు. ఇక్కడ ఈ గ్రామంలో, ఈ మెలితే గ్రామంలో పౌలు గారు సేవ చేయకూడదని సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా, పాము ద్వారా కాటివేయబడ్డాడు. కానీ పౌలు గారు దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ మెలితే గ్రామంలో అనేక మంది బాగుపడ్డారు. కారణం యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు, యేసయ్య అద్భుత కార్యాలు చేశాడు. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. చాలు, నమ్మి బాప్తీసం పొందితే ఏమంతా రక్షించబడతా. నువ్వు రక్షించబడాలి, నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని అందరు నమ్మిక ఉంచితే, ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. తర్వాత నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే నమ్మరో వాళ్ళకు శిక్ష తప్పదు, అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగాలు ఏడ్చుట పండ్లు కొరుకుట. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఈ సూచక్రియలు కనబడును ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను. చాలు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, నమ్మిన వారి వలన ఈ అద్భుత కార్యాలు జరుగును, నమ్మిన వారి వలన దేవుడు వాళ్ళని ఆశీర్వాదకరంగా వాడుకును. ఎవరి మీద చేతులు ఉంచుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు, ఎవరైతే ఎవరి మీద చేతులు ఉంచుతారో వాళ్ళు అపవిత్రాత్మ నుంచి విడిపించబడతారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మరణకరమైనది ఏది తాగినా హాని చేయదు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. అపొస్తల కార్యములు 28:8 అప్పుడు ఫొప్లి ఒక తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచాను. చూడండి, అక్కడ చేర్చుకున్న, అక్కడ ఆ దీపంలో ముఖ్యుడైన ఆ పొప్లి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు ఉంచినప్పుడు అతడు స్వస్థత పొందాడు. రక్తభేది చేత, రక్తపోటు వ్యాధి చేత, బీపీ చేత విడిపించబడ్డాడు. తర్వాత ఆ గ్రామం రక్షించబడింది. ప్రియమైన దేవుడి పిల్లారా, కారణం పౌలు గారు పునరుద్ధాన బలాన్ని కలిగి ఉన్నాడు.
నువ్వు పునరుద్ధాన బలాన్ని కలిగి ఉంటే నీ ద్వారా గ్రామం రక్షించబడింది. ఇక్కడ పౌలు గారి ద్వారా గ్రామం రక్షించబడింది. పౌలు గారి ద్వారా ఈ పాత్రం ఆశీర్వాదకరంగా మార్చబడింది. పౌలు గారి ద్వారా అనేక మంది స్వస్థత పొందారు. పౌలు గారి ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. పౌలు గారు దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే నిన్ను అనేక మంది జనములకు తండ్రిగా నియమిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే అనేక మంది నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏ శ్రమ వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య నుంచి విడిపించేవాడు ప్రభువే యేసుక్రీస్తు. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయనను నువ్వు వెంబడిస్తే, ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఈ అనాగరికత గ్రామంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళు అనుకున్నారు ఇతడు చచ్చిపోతాడేమో అనుకున్నాడు, కానీ చనిపోలేదు, ఇతడు బ్రతికాడు. కారణం మరణాన్ని జయించిన యేసును కలిగి ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసును కలిగి ఉన్నాడు. మరణపు ముళ్ళు విరిచిన యేసును కలిగి ఉన్నాడు. మృతులను సైతము సజీవుడిగా లేపే యేసును కలిగి ఉన్నాడు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు. ఆయన వెంబడించాలి, ఆయనను ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమ స్వరూపిని స్తోత్రములు. అయ్యా, ఎంతవరకు మాతో నువ్వు మాట్లాడి నీ మాటలు బట్టి స్తోత్రాలు. వెత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాల్లో ఫలింపు చేయండి. అయ్యా, అపవాదిని జయించే కృపం దయచే, సాతాను జయించే కృపం దయచే. మా జీవితంలో నీ ఉద్దేశము, నీ యొక్క తలంపు నెరవేర్చబడటం సహాయించే. పరిశుద్ధుడాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, కీర్తనీయుడాను స్తోత్రములు. దయాదక్షిణ పూరుడా, పౌలు గారి ద్వారా నీ కార్యాలు జరిగించిన యేసయ్యా, మా జీవితంలో నీ కార్యాలు జరిగించండి. ఈ లైవ్ వింటున్నాను నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.